ఈరోజు విషయం స్త్రీల గురించి స్త్రీలు ఏ విధంగా ఉండాలి వంటగదిలో ఏ విధంగా ఉండాలి శుచి శుభ్రత ఏ విధంగా ఉండాలి అనే దాని గురించి ఇది వీడియో వచ్చి మన యొక్క స్త్రీల గురించే అందువల్ల ఏంటంటే జాగ్రత్తగా వినండి దయచేసి స్క్రిప్ట్ చేయకుండా ఇంతవరకు ఐదు వందల ఇరవై వీడియోలు చేసినా కూడా ఇవన్నీ ఇంతవరకు అడగలేదు మొత్తం వీడియో మొత్తం చూడమని చెప్పేసి ఈసారి ఏంటంటే స్త్రీలు కాబట్టి వాళ్ళని అడుగుతున్నాను రిక్వెస్ట్ చేస్తున్నాను దయచేసి ఇక స్కిప్ చేయకుండా దయచేసి వీడియో మొత్తం చూడండి ఇంకోటి ఏంటంటే మీరు నేను అందరం ఆ యొక్క భగవంతుని దేవల్ల పరమాత్ముని దయ వల్ల అల్లా దయ వల్ల పరమేశ్వరుని వల్ల మీరు నేను చక్కగా ఉండాలని మంచి అష్ట ఐశ్వర్యాలతోటి ఉండాలని చెప్పేసి మంచి ఆరోగ్యంతో ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా యొక్క యూట్యూబ్ ఛానల్ జేబీ మోటివేషన్ ఇన్ తెలుగు దయచేసి నా యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని నా యొక్క వీడియోలుగా నచ్చితే నచ్చితే రెండో నచ్చితేనే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఈరోజు ఏంటంటే ఐశ్వర్యం లక్ష్మీదేవి లక్ష్మి యొక్క కటాక్షం మన మీద ఏ విధంగా ఉంటుంది ఏంది ఏం పనులు చేయాలా ఏమి చేయకూడదు అన్ని దాని గురించి మాట్లాడుకుందాము ముఖ్యంగా ఏంటంటే స్త్రీలన్న ముందు ఉదయాన్నే మనకి ఏంటంటే దండం పెట్టుకుని ముందు ఏదైనా ఏదైనా స్నానం చేయాలా చాలామంది ఏం చేస్తారంటే స్నానం చేయాల్సిన ఉన్నా కూడా పుయ్యి గబగబా పోయి ఆయన ఏదో బయటికి పోవాలని చెప్పేసి గబగబా పొయ్యి కూడా తుడవకుండా టీలు పెట్టం కాఫీలు పెట్టం అవి చేసేస్తుంటారు దయచేసి ఏంటంటే అందరికి దయచేసి రిక్వెస్ట్ జాగ్రత్తగా వినండి పెద్దవాడిని ముసలివాడిని అనుబంతుడు చెప్తున్నాను మనకి లక్ష్మీ కటాక్షం ఏ విధంగా ఉండాలి మనకు ఐశ్వర్యం ఏ విధంగా వస్తుంది అన్ని ఏ పనులు చేస్తే వస్తుంది ఏ పనులు చేయకపోతే మనకేందంటే రాలేదే రాలేదే అంటే డబ్బు అంటే ఎక్కడి నుంచి వస్తుంది మనం చేయరాని పనులు చేస్తుంటే డబ్బులు రమ్మంటే ఎక్కడి నుంచి వస్తాయి మెయిన్ మనం ఉదయాన్నే లేచినప్పుడు ఒకవేళ స్నానం చేయాల్సి ఉంటే దయచేసి పోయి స్నానం చేసి శుభ్రంగా ఒక బుట్టు పెట్టుకుని చక్కగా పొయ్యి ఒకసారి ఆ పుయ్యిని బాగా శుభ్రంగా దండం పెట్టుకుని తుడిచి ఏదైనా ఏదైనా రాత్రి తుడిచినా కూడా ఉదయాన్నే ఒక గుడ్డ ఉంటుంది కదా అది జాగ్రత్తగా తుడిచేసి మసిగుడ్డ ఉంటుంది తుడిచేసి అప్పుడు స్టార్ట్ చేయండి ఇంకొకటి ఏంటంటే చాలామంది ఏంటంటే ఈ మసిగుడ్డలు ఈ చాలా ఇదిగా ఉంటాయి చాలా గబ్బు వాసన వస్తుంటాయి చాలా చాలా అవి దాని దానివల్ల ఏంటంటే నష్టం అరిష్టం మనకేందంటే ధనలక్ష్మికి కుదరదు లెక్క కుదరదు అందుకని ఏంటంటే ఈ యొక్క అనేది కొద్దిగా గలీజ్ గలీజ్గా ఉంటాయి కొని కొన్ని ఇళ్లలో చాలా ఇది ఉంటాయి గబ్బు ఒకసారి సార్ పట్టుకుంటే గబ్బు వాసన వస్తుంటుంది ఇవన్నీ ఏంటంటే అప్పుడప్పుడు క్లీన్ చేయండి దాని ద్వారా గిరిజన కొద్దిగా ఉతుకోండి ఎంతో ఏదో గుడ్డలు ఉంటాయి కదా అవి అని ఇవన్నీ గుడ్డలు పాత గుడ్డలు ఏదో ఉంటే దాని దాన్ని వాడండి ఊరికి ఒక నెల పది రోజులు ఇరవై రోజులు పెట్టకుండా ఆ మసి గుడ్డలు అనేది మెయిన్ ఇంపార్టెంట్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ దయచేసి వినండి మస్యగుడ్డలు అనేది ఎప్పుడెప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలా ఏదంటే పెట్టి గబ్బువాసనగా పెట్టుకుని దానితోటి వంటలు చేస్తుంటే అది ఏంటంటే మనకి డబ్బులు రమ్మన్నా రా ఉన్న డబ్బులు పోతుంటాయి మనకేదో తెలియదు ఏంది అని డబ్బులు అనేవి అసలు లేకుండా పోతాయి అందువల్ల ఏంటంటే అమ్మాయిలకి అమ్మాయిలు మా మా పెద్దవాళ్ళు కాబట్టి నా కూతురు లాంటి వాళ్ళు అందరూ అట్లాంటి అమ్మ ఉన్నారు అందరికీ చెప్పేది ఏంటంటే స్టీల్ ఒకసారి జాగ్రత్తగా వినండి మీ మసిగుడ్డలు అనేది ఎప్పుడెప్పుడు నీట్గా పెట్టుకోండి గబ్బు వాసన వచ్చేదాకా ఇదే పోయి దాకా పెట్టుకోపాకండి తర్వాత వచ్చి ఏది కూడా కొంతమంది ఏంటంటే పదకొండు గంటల దాకా కూడా బ్రష్ చేసుకునేటప్పుడు తోముకుని నిలబడి ఉంటారు బయట అంటే ఉదయం లేచి ఉదయం ఉదయాన్నే ఐదున్నర ఆరు గంటలకల్లా తెల్లారు ఉదయ నువ్వు పదకొండు గంటల దాకా తోముకుని అప్పుడు దాకా వంటలు వండితే ఏవైనా ప్రయోజనమా లక్ష్మీదేవి నుంచి ఉండమంటే ఉంటదా లక్ష్మీ అనుగ్రహం జరుగుద్దా లక్ష్మీ కటాక్షం జరుగుద్దా ఇవన్నీ ఆలోచించుకోవాలి అందుకని ఎవరైనా కానీ ముస్లింస్ కదా కూడా ఉదయాన్ని స్నానం చేసి రెండు పూటలు రెండు 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 రకాలు నమాజ్ చదువుకోండి లేక చేసి దండం పెట్టుకుని దేవుణ్ణి అల్లాన్ని ప్రార్థించుకుని అప్పటి నుంచి వంట పని స్టార్ట్ చేయండి శుభ్రంగా ముందు పొయ్యి మట్టుకు శుభ్రంగా ఇంకొక మసిగుడ్డతోటి శుభ్రమైన గుడ్డతోటి తుడిచి స్టార్ట్ చేయండి ఏ పని అయినా స్టార్ట్ చేయండి ఏదేంటంటే పదకొండు గంటల దాకా మొహం కడుక్కోకుండా ఉంటాము చాలామంది ఉంటారు చాలా మంది చూస్తుంటాం పదకొండు గంట బ్రష్ చేసుకుని తిప్పుతుంటుంది ఒక్కొక్క తల్లి అది తప్పుమ్మా అది చేయకూడదు దానివల్ల అసలు ఏం కలిసి వస్తుంది ఏం ఎంత కష్టపడి ఎంత సంభవించినా కూడా ఇంట్లో డబ్బులు అనేది నిలబడదు నాకు తెలిసి ఎవరైనా వినండి ఎక్కడైనా వినండి పెద్దవాళ్ళు ఎందుకు చెప్తుంటారు ఇది వాస్తవం ఇది ఎందుకంటే శుచిగా శుభ్రంగా ఉండాలి వంటలు కూడా నీట్గా ఉండాలి నీట్గా ఉండాలి మీరు ఉదయాన్ని శుభ్రంగా చేసుకుని పెట్టుకుని ఈ పాపట్లో బొట్టు పెట్టుకుని హిందువులు అయితే పాపట్లో బొట్టు పెట్టుకోండి మరి చేసుకుని చేసుకుని దండం పెట్టుకుని శుచి శుచిశుభ్రంతోనే ఉంటేనే మనకి అష్టైశ్వర్యం వచ్చేది కలిసి వచ్చేది లక్ష్మీకి కటాక్షం లక్ష్మి యొక్క అనుగ్రహము లక్ష్మీదేవత యొక్క అనుగ్రహము మన మీద జరిగేది అంతేగాని ఏం లేకుండా స్నానం చేయాల్సి ఉండే స్నానం కూడా చేయడం పోకుండా చేయకూడదు పాసిపళ్ళ తోడుపు కొంతమంది పాసిపళ్ళ తోడుపు ఇష్ట మా ఆయన ఏదో చెప్తాడు అరుస్తాడేమని కేకేస్తాడేమని చెప్పేసి టీలు చేయటం టిఫిన్లు చేస్తుంటారు వీళ్ళు అసలు మొహం కూడా తోడు కడగరు దయచేసి నేను ఉన్నది వాస్తవం చెప్తున్నా మంచిగా జరుగుంటే బాగానే ఉంటది ఏదో దీనివల్ల అంటే ఇటువంటి లోపాల వల్ల ఈ యొక్క మైనస్ పాయింట్స్ వల్ల మనకేందంటే ఇంట్లో లక్ష్మీదేవి కటాక్షం ఉండదు అనుగ్రహం ఉండదు ముస్లింస్ కానీ హిందూస్ కానీ ఎవరైనా కానీ ఎందుకంటే దయచేసి మంచి మనకు మనం బతికేదే డెవలప్మెంట్ కోసం దీన్ని కొన్ని పనులు ఉన్నాయి కొన్ని చేశారు ఈ విధంగా చే చేయాలన్నారు వాళ్ళు ఇవన్నీ పాటిస్తే మనకేందంటే మనకు మంచి జరుగుద్ది మనకు ధనం వస్తుంది మనం బాగుంటుంటాం మన భర్త బాగుంటాడు మన పిల్లలు బాగుంటారు అది దాని యొక్క లెక్క అందుకని ఏంటంటే దయచేసి శుచి శుభ్రంగా నీట్గా తయారైపోయి వేసుకుని వచ్చేసి కొద్దిగా స్నానం చేయాల్సి ఉంటే స్నానం చేసిన తర్వాతే పొయ్యి విలిగించండి ఏముంది ఒక పది పది నిమిషాల్లో మనం ఏంటంటే బాత్రూమ్ పోయి మన కార్యక్రమాలు పూర్తి చేసుకోవచ్చు మసిగుండల ఎట్లా ఎట్లంటే గబ్బు పోయో మసిగుంట పారండి ఇప్పుడైనా పారేయండి నేను భారించకపోతే మంచి మంచిగా పెట్టుకోండి నీట్గా పెట్టుకోండి ఏదైనా పోయి పోయిన పోయి మట్టుకు కొద్దిగా శుభ్రంగా తుడిచి మట్టికి స్టార్ట్ చేయండి పదకొండు గంటల దాకా మొహం కడుక్కోకుండా ఉండము అసలు పళ్ళే తోకోకుండా పోయి ఆ టీలు ఏటు ఏమంటే కలిసి రాదు నువ్వు ఎంత సంపాదించినా కూడా ఎటుపోద్దు అర్థం కాదు నేను దానికి ఏంటంటే మనమేంది మనం సంపాదన ఆ సంపాదిస్తూనే ఉంటాం కానీ నిలబడదు డబ్బులు నిలబడకుండా ఎందుకు ఉండాలి అందుకని దాని దండం పెట్టుకోండి మన వాళ్ళైతే కొద్దిగా బో బొట్టు పెట్టుకోండి పాపట్లో బో కుంకుమ పెట్టుకోండి చాలా మంచిది అది మట్టి గాజులు కూడా వేయండి మట్టి గాజులు అనేది ఇంపార్టెంట్ చాలా మంది వేయరు మట్టి గాజులు తప్పకుండా వేయాలమ్మా మట్టి గాజులు అనేది చాలా ఇంపార్టెంటు దాని దానికి బంగారు గాజులు పెట్టుకోండి మీకు దేవుడు ఇచ్చాడు బంగారు గాజులు తీసేయమని గా చెప్పేది మట్టి గాజులు కూడా తప్పకుండా ఉండాలి చేతిలో ఒక పుణ్య స్త్రీకి తప్పకుండా ఉండాలి అది అది తప్పదు అనమాట అవన్నీ ఇవన్నీ కొద్దిగా తప్పక పాడి ఇవన్నీ కలిసి వస్తే మీకు మీరు బాగుంటే మీ భర్త బాగుంటాడు మీ పిల్లలు కూడా బాగుంటాడు భర్త మగవాళ్ళ గురించి చెప్తా ఇంకోసారి ఇంకొక ఇంకొక వీడియో చెప్తా వాళ్ళ గురించి కూడా చెప్తాను ముందు ఏంటంటే మీరు ముందుకు ఏంది మనకు స్త్రీ ఏ వచ్చినా కూడా ముందు మనకు ఎవరు స్త్రీ మనకి మనకేందంటే లక్ష్మీదేవి కటాక్షం మనకు ఉండాలా మనకు మనకు అనుగ్రహం ఉండాలా మనకి ఏంటంటే ఐశ్వర్యం రావాలా కానీ ఉన్నది పోగొట్ట పోకుండా డబ్బులు కొద్దిగా ఐశ్వర్యం ఉండాలంటే ఇవన్నీ దయచేసి మీరు పాటించారనుకోండి ఈ ఇల్లు శుభ్రంగా ఉంటుంది అందరూ ముందు శుచి శుభ్రత ఇంపార్టెంట్ ముందు మొదటికాల రాత్రి పుట్ట మనము ఏదైనా ఉంటే అవన్నీ శుభ్రంగా ఉదయాన్నే ఫ్రెష్ అయిపోయి ఏదైనా ఫ్రెష్ చెప్పి తర్వాత వంటగదిలో పోవటమే మంచిది ఉత్తమము కలిసి వస్తుంది అంతే దాని దానికి ఎటువంటి వెనక అడిగేలేదు చేసుకుని ముస్లింస్ అయినా కూడా దాన్ని నమాజ్ చేసుకుని వాళ్ళు కూడా సుబ్బులు అయిన తర్వాత ఫ్రెష్గా రెండు రెండు రకాలు నమాజ్ చదువుకుని స్టార్ట్ చేస్తారు స్టార్ట్ చేయని వాళ్ళు ఉండరు స్టార్ట్ చేయని వాళ్ళ గురించి మాట్లాడేది ఎట్టా చేస్తున్న వాళ్ళ గురించి కాదు డబ్బులు రావాలా బాగుండాలా మనకు ఒక ఇది కదా అది వంటగది అంటే చాలా శుభ్రమైంది నీట్గా నీట్గా ఉంచుకోవాలా బొద్దిగులు అవి ఇవి గందర లేకుండా ఇప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉన్నానుకోండి బొద్దిగలు రావు అవి రావు ఇవి రావు నీట్గా ఉంటుంది ముందు ఏంటంటే మసిగుడ్డ ఇంపార్టెంట్ అండి మంచి మసిగుడ్డ అనేది గబ్బు వచ్చేది గబ్బు వాసన వచ్చేదాకా పెట్టబాకండి దానివల్ల ఏంటంటే దరిద్రం అవసరం మంచి మంచి గుడ్డలు నీట్గా పెట్టుకోండి నీట్గా పెట్టుకుంటే బ్రహ్మాండంగా అవుతుంది ఏదైనా కానీ మోగ కడుక్కోకుండా పళ్ళు తోముకోకుండా అసలు బాగా టీ కానీ ఏది కానీ అసలు అసలు సెస్ట్ అసలు పుయ్యే వెలిగి బాగండి దాని అంతా మనకు మనకు అదంటే అసలు కలిసి రాదు నువ్వు ఎంత భర్త కూడా ఒక నేపథ్యం మీకు నాకు తెలిసి అందువల్ల ఏంటంటే దయచేసి పెద్దవాడిని చెప్తున్నాను దయచేసి విని పాటించండి శుభ్రంగా నీట్గా నీట్గా అయిన తర్వాతే ఉన్న దాంట్లోనే మనకు ఉన్న దాంట్లోనే పెట్టుకోండి కుంకుమ పెట్టుకోండి దేవుడికి పాపట్లో బుడ్డు పెట్టుకోండి పోయి దండం పెట్టుకుని ఒకసారి దండం పెట్టుకుని పోయి గురి గొడ్డతోటి ఆ మస్సి గొడ్డతోటి శుభ్రంగా తుడుచుకుని స్టార్ట్ చేయండి అంత కలిసి వస్తుంది దేవుడిని ఒకసారి స్మరించుకుని దాన్ని మనకు పిడిచినోడు దేవుడు ఎవరైనా కానీ మన దేవుడిని పుట్టిన తర్వాత ఒక దండం పెట్టుకుని నమస్కరించుకొని స్టార్ట్ చేస్తే అన్నీ కలిసి వస్తాయి దయచేసి కోపడ బాగా ఇ పెద్దోడిని అన్నానని చెప్పేసి శుచిగా ఉండండి తప్పకుండా ఏదైనా కానీ మంచిగా శుభ్రమైన తర్వాతే వంటగదిలోకి పోండి అప్పటిదాకా మనం దయచేసి పోవద్దు దానివల్ల ఏంటంటే మనకు కలిసి రాదు మనం ఎంత తప్ప కూడా ఒక న్యాపస్ ఉండదు అందువల్ల మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను దయచేసి పాటించే ముందు మెయిన్ మసిగుడ్డ శుభ్రం శుభ్రమణి ఉండాలి తప్పనిసరిగా అంతా బాత్రూమ్ లో పోయి మనం నీట్ అయిన తర్వాతనే పోయి గదిలోకి వెళ్ళాలి వెళ్ళితే మనకు దానివల్ల మనకు కూడా కలిసి వస్తుంది మనం బాగుంటాం మీ యొక్క భర్తలో బాగుంటారు మీ యొక్క పిల్లలు బాగుంటారు అందరూ 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 అందరికీ మంచిది దానివల్ల ఎటువంటి డౌట్ లేదు ఇవన్నీ పాటిస్తారని చెప్పేసి మిమ్మల్ని అందరినీ ఏంటంటే మనస్ఫూర్తిగా నిన్నబెట్టి కోరుకుంటున్నాను నమస్తే ఏదైనా తప్పు ఉంటే కోపడ బాకండి తిట్ట బాకండి నమ్మ నమస్తే